గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ ఉమా. సో ఈ రోజు ఫెస్టివల్ స్పెషల్. ఫెస్టివల్ స్పెషల్ అంటే నేను సింపుల్ గా ఉన్నాను అనుకుంటున్నారా? కాదు, గెస్ట్ చాలా గ్రాండ్ గా ఉన్నారు. సో ఈ రోజు ఐ మీన్ తను సింగరు, యాక్టర్ కూడా, ఇంకా నెక్స్ట్ యాక్టర్ అయిపోతారేమో తెలియదు, అది కూడా డౌటే అడుగుదాము. యాంకర్ కూడా అయిపోయారు రీసెంట్ డేస్ లో. తనే సింగర్ పర్ణిక. హాయ్, నమస్తే మ్యామ్. హాయ్, హాయ్ ఉమా, హౌ ఆర్ యు? ఫైన్, సూపర్ ఫైన్. సూపర్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. సో ఈ సంక్రాంతి స్పెషల్ గా మిమ్మల్ని తీసుకురావాలని ఒక 3 మంత్స్ నుంచి మిమ్మల్ని నేను అవునవునవును అడుగుతున్నారు, కానీ ఇంకా ఫైనల్లీ ఇప్పుడు కుదిరించుకొని వచ్చేసాను. అంటే ప్రయారిటీస్ వల్ల రాలేకపోయాను అంతే తప్ప. యాక్చువల్గా నేనేం అనుకున్నాను అంటే మీ షోస్, మీ ఇంటర్వ్యూస్ కి లేదు టైమ్. అండ్ సో నెక్స్ట్ సింగింగ్, నెక్స్ట్ ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గ్రేట్ అబ్బా, మేనేజ్ చేసుకుంటూ ఆఫ్ స్క్రీన్ కూడా నేను చూస్తూ ఉంటాను. టక టక వర్క్ చేసుకొని ఒక పక్కన వాళ్ళు మేనేజ్ చేస్తూ, చాలా మంది రెండు బ్యాలెన్స్ చేయాలంటే అవ్వదు, చాలా కష్టం అనుకుంటారు పెద్ద పిల్లలు ఉంటేనే. మీరు చాలా లిటిల్ కిడ్స్ తో చాలా బాగా మేనేజ్ చేస్తారు అది. థ్యాంక్ యూ వెరీ మచ్. రీసెంట్ గా అనుకున్నాను గుంటూరు కారంలో మీరు పాడతారు మీ తమన్ సారే అని చెప్పేసి, ఎందుకంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ సింగర్స్ లో మీరు ఒకళ్ళు అని చెప్పేసి తమన్ సార్ చెప్పారు అంతకు ముందు. సో ఎందుకని మీ గుంటూరు కారంలో మీరు అంటే అలా ఎందుకు అని చెప్పలేము, ఎందుకంటే అన్ని సినిమాల్లో అందరూ పాడాలనే జనరేషన్ అనేది పోయింది, ఎప్పుడో పోయింది. అది మనకి అదృష్టవశాత్తు వచ్చింది అని అంటే, లాస్ట్ మూవీ నేను ఆయనకు పాడింది స్కందాలో. సో స్కందాలో పాడాను, దాని తర్వాత పాడతాను, ఎవరు పాడతారు అనేది కూడా ఒక్కొక్కసారి ఆయన చేతుల్లో కూడా ఉండదు. సో అది బయటకు వచ్చేంత వరకు ఫైనల్ రేపు రిలీజ్ అన్నగా కూడా ఈ రోజుకి కూడా ఫైనల్ గా తెలియదు, ఆయన చేతిలో కూడా ఉండదు ఒక్కోసారి. అంటే లేదు, హీరో అండ్ డైరెక్టర్ ఒకవేళ మాకు ఇలా ఈ వాయిసే కావాలి అని అంటే ట్రాక్ పాడిన వాయిస్ ఏ పెట్టేసేయచ్చు అనమాట. సో అలా చాలా జరుగుతుంటాయి. సో ఓకే, ప్రతి దాంట్లో మనది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ మాక్సిమం ఆఫ్ తమన్ గారు మిమ్మల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. యా, లేదు ఒక ఇంటర్వ్యూస్ లో కూడా మీ ఫేవరెట్ ఎవరు అంటే కూడా మీ నేమ్ కూడా మెన్షన్ చేశారు. సో ఆబ్వియస్లీ గీతా గారు వీళ్ళందరితో పాటు మీరు చాలా పాడారు. యా, సో అసలు మీ ఫస్ట్ సాంగ్ అంటే అది పరారే అన్న సినిమాలో గరం గరం ఘటు మసాలా, నరం నరం నిష ఎక్కాల, క్షణ క్షణం ఉప్పు పెరగాల, హై చిందులేసి ఆడాల, గరం గరం ఘాటు మసాలా, నరం నరం నిష ఎక్కాల, క్షణ క్షణం ఉప్పు పెరగాల, హై చిందులేసి ఆడాల. ఈ పాట అనమాట మురళీ గారికి ఫస్ట్ టైం ఫస్ట్ సినిమాలో పాడిన పాట ఇది. సో నేను మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నా అంటే మీ వాయిస్ సార్ వాటర్, మీరు చాలా సైలెంట్ కదా అలాంటి సాంగ్స్ పాడతారు అనుకున్నా. ఒక రోజు నన్నట్ట చూసే మాక సాంగ్ అది వినగానే ఒక 2 టైమ్స్ చెక్ చేశాను నేను, కన్నిక గారా అంత సాంగ్ పాడేవాడికి ఒకసారి నవ్వసం అన్న ఫేవరెట్ సాంగ్. ఒళ్ళంతా కాకా కాకా లాగేస్తూ ఉంటే ఓ పెదట్టాగా, అరే నీ రూపు చూసేసాక నీ వైపే అడుగేశాక, గనందికా నాకు నిద్ర లేదికా, తిండి లేదికా, గుండె కోలుకోదికా, చిత్రహింస పెట్ట మాకే చచ్చేదాకా, పిల్లందంకే కాకేకా ఒళ్ళంతా కాకా కాకా లాగేస్తూ ఉంటే ఓ పెదట్టాగా, అరే నీ రూపు చూసేసాక నీ వైపే అడుగేశాక, ఆగనందికా నాకు నిద్ర లేదికా, తిండి లేదికా, గుండె కోలుకోదికా, చిత్రహింస పెట్ట మాకి చచ్చేదాకా, నన్నట్ట పొగిడే మాక నాకే పొగ పెట్టే మాక, సోపేస్తూ ఉంటే పెదట్టాగా. సూపర్ సాంగ్ వినగానే అసలు నేను అంటే చాలా బాగుంది, ఒక 2 టైమ్స్ విన్నాను. బట్ చెక్ చేస్తే ఎవరా అంటే మీ వాయిస్ అని నేను అస్సలకి గుర్తుపట్టలేదు అనమాట. అంటే చక్రి గారు కూడా అలాగే పాడించారు, అంటే ఇది ట్రాక్ పాడిందే, నేను మళ్ళీ ఫైనల్ కూడా వెళ్ళి పాడలేదు. సో ఇది యాక్చువల్లీ సునిధి చౌహాన్ గారితో పాడించాలి అనేదో అనుకున్నారట, కానీ ఫైనల్లీ మోహన్ బాబు గారికి మొత్తం ఫ్యామిలీకి అదే నచ్చి ఆ వాయిసే ఉంచేసారు. నేను అప్పటికీ కాల్ చేసి చెప్పాను, సార్ ఏమన్నా మళ్ళీ పాడాలంటే కూడా పాడతాను అని చెప్పి, లిరిక్స్ వచ్చాయి ట్రాక్ లాగా పాడాలి అన్నారు. సో అదే ఫైనల్ అయిపోయింది థ్యాంక్స్ టు చక్రి గారు. చక్రి గారితో ఎట్లా ఉండేది వర్కింగ్? అంటే ఇప్పుడు చాలా బాగుండేదండి, అంటే హీ సో ఫ్రెండ్లీ అండ్ ఫస్ట్
ఫస్ట్ అసలు స్టూడియోకి వెళ్ళిన ప్రతి ఒక్క సింగర్ కానీ ఆర్టిస్ట్ కానీ లేకపోతే ఆయన దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ ఫ్రెండ్స్ కానీ ఎవరినన్నా కూడా ఫస్ట్ తిన్నావా అని అడుగుతారు. లేదు అంటే ఇంత ఇంత తెప్పించేవాళ్ళు అన్నమాట. సో చాలా బాగా చూసుకునేవాళ్ళు మొత్తం, అంటే సింగర్స్ని కానీ అలా అంటే మొత్తం ఆర్టిస్ట్లని ఎవరినన్నా ఎవరన్నా స్టూడియోకి వెళ్ళారు, కోరస్కి వెళ్ళారు, ట్రాక్కి వెళ్ళారంటే కూడా వాళ్ళు ఇంటి నుంచి తెప్పించేవాళ్ళు. శ్రావణి అక్క కూడా చాలా చాలా క్లోజ్. బాగా మంచి, అసలుకి చాలా మిస్ అవుతుంది. యా చాలా, లేకపోతే అంటే ఇప్పటికి అంటే ఎంతో మందికి ఆయన లైఫ్ ఇచ్చారు చక్రి గారు. అంటే యాజ్ అ సింగర్ సింగర్స్ లో చాలా మందికి లైఫ్ ఇచ్చారు. సో చాలా చాలా మిస్ అవుతారు, ఎందుకంటే ఆయన ఒకసారి లైఫ్ ఇచ్చిన తర్వాత, ఒకసారి పాడించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంటుంది కొత్త కొత్త వాళ్ళకి. ఇప్పుడు అంటే చాలా వచ్చాయి, కానీ చక్రి గారు ఉండే టైంలో ఒక సెట్ ఆఫ్ సింగర్స్ ని కాకుండా ఇంకో సింగర్స్ ని పాడించాలి అని అంటే చాలా ఆయనకి ఆయనకి ఆయన సాటి. నెక్స్ట్ మీరు స్టార్టింగ్ నుంచి ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే గీతా మాధురి బెస్ట్ ఫ్రెండ్. అంటే నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే మీరు మాట్లాడుకోపోయినా మధ్యలో ఏదో ఒక గొడవ వచ్చింది, ఒక 1 ఇయర్ మాట్లాడుకోలేదు. బట్ వన్ ఇయర్ అంత సీన్ లేదు, అంత సీన్ లేదు, 1 ఇయర్ లేదు. ఏవో చిన్న చిన్న నేనే ఫస్ట్ లో అలిగేదాన్ని చాలా, ఆ అలకలో వచ్చిన భాగం తప్ప అంత సీన్, 1 ఇయర్ అంత సీన్ లేదు. అండ్ మేము ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఫ్రెండ్స్, వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ కాదు. సో ఇంకా చిన్న చిన్నవి డజంట్ మ్యాటర్, బై గాడ్స్ గ్రేస్ ఇట్ ఇస్ గోయింగ్ రియలీ వెల్. గీతా గారి గురించి మాకు తెలియని విషయం ఏదైనా మీరు చెప్పాలి. దానికి చాలా చాదస్తం, చాలా మందికి తెలుసు చాదస్తం అంటే ఒకటే విషయం. ఇప్పుడు ఎవరన్నా ఫీల్ అయ్యారా, ఎవరు ఫీల్ అవ్వకూడదు, ఒకవేళ ఏదన్నా మాట అంటే అది పట్టుకుని పీకుతూ ఉంటుంది అన్నమాట. సో అది ఒకవేళ ఏదైనా మాట అన్నా నాకే టార్చర్ గా ఉంటుంది, నువ్వు మళ్ళీ నన్ను సాధిస్తూ ఉంటావే, నన్ను అలా పీకుతూ ఉంటావే అంటే సాధిస్తాం అన్నమాట. ఎవ్వరు ఫీల్ అవ్వకూడదు, అరే ఒక మాట అనేసామా, ఇలాంటివి చాలా ఆలోచిస్తుంటుంది. అండ్ చాలా మంది అంటే ఎందుకులే మనకి అని, ఒక పర్సన్ అంటే దానికి ఇష్టం అంటూ లేకుండా ఉండరు జనరల్లీ కూడా, దాని సర్కిల్ కూడా పెద్దది. కాకపోతే ఎందుకులే మాట్లాడేద్దాం, నన్ను కూడా ఒకవేళ నేను మాట్లాడలేదు, హాయ్ చెప్పలేదు, చెప్పవే హాయ్ చెప్పవే హాయ్ చెప్పవే, నేను ఎందుకు చెప్పాలి, వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా, నేను హే ఏముందే చెప్పవే అని అది అలా. సో ఇలాంటివి చాలా, అంటే దాని బిహేవియర్ దాని మంచితనమే దాన్ని డెఫినెట్లీ ఆ లెవెల్లో ఉంచింది. సూపర్ రామచరణ్ గారి సాంగ్స్ అయితే అసలు ఎవరు మర్చిపోలేదు. అదే అంటే అన్ని అన్ని పాటలు, అది మెలడీ పాడినా, ఫాస్ట్ నంబర్ పాడినా, ఏడు పాట పాడినా, బాహుబలిలో, సో ఇలా అన్ని జానర్స్ పాడింది, అది జానర్స్ పాడింది. సో నాకు అన్ని పాటలు ఇష్టమే, అండ్ అది మెయిన్ గా ఇష్టం, మెయిన్ ఇష్టం. సాంగ్స్. సో మీరందరూ మ్యూజిక్ స్కూల్లో ఫ్రెండ్స్ కదా, రామచారి గారు? అవునవును, రామచారి గారి దగ్గర లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. అండ్ అది ఇప్పుడు సందర్భంగా నేను చెప్పబోతున్నాను, అండ్ ఇట్ ఇస్ టర్నింగ్ 25 ఇయర్స్ అనమాట లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. దాని గురించి ఫండ్స్ రేస్ చేస్తున్నాము, అంటే ఒక బిల్డింగ్ కట్టుకోవాలి అని చెప్పి. అది 21st మనకి పెద్ద ఈవెంట్ జరగబోతుంది శిల్పకళా వేదికలో. సో యా, దాని గురించి అంటే 25 ఇయర్స్ గా ఉన్నా కూడా అంత డొనే, అంటే బిల్డింగ్ కట్టుకునేంత డొనేషన్స్ ఏం రాలేదు, ఎందుకంటే సార్ ఫ్రీగా నేర్పిస్తారు, మేమందరం కూడా ఫ్రీగానే నేర్చుకున్నాం. సో అంటే ఒక బిల్డింగ్ కట్టడానికి ఇప్పుడు డొనేషన్స్ ఆల్రెడీ కొన్ని రేస్ చేశాము, ప్రోగ్రామ్స్ చేసి అంతా కూడా. సో ఇప్పుడు కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం అన్నమాట. సో అది 21st వీఆర్ రేసింగ్ ఫండ్స్. సో ఎవరన్నా కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను, ఎవరన్నా కూడా హూ ఇస్ ఇంట్రెస్టెడ్ టు డొనేట్, ప్లీజ్ మీరు కింద కమెంట్స్ లో చేయొచ్చు. అండ్ నేను ఎట్లా ఎవరైనా అప్రోచ్ అవ్వాలి, నేను కింద నంబర్ పోస్ట్ చేస్తాను, మీకు చెప్తాను. సో మీరు అది పోస్ట్ చేస్తే దే కెన్ డొనేట్, అండ్ వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ ఇది కూడా ఉంది. సో వాళ్ళు దే కెన్ డు ఇట్. సూపర్ సూపర్ సాకేత్, నేను దాన్ని చాలా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండను, నేను చేశాను కూడా ఒక 2-3 టైమ్స్. అసలుకి మామూలుగా ఫన్ కాదనమాట, తనతో ఉన్నాము అంటే నవ్వుతూనే ఉంటాము. చాలా అల్లరి, చాలా అల్లరి. ఇప్పుడు ఏజ్ వచ్చింది అంటే కొంచెం 30ల్లోకి వచ్చాడు కాబట్టి అలా ఉన్నాడు, కానీ ఇప్పటికీ చిన్నప్పటి నుంచి అంటే మేము కూడా నా 10th నుంచి చూడడం జరిగింది సాకేత్ ని. సో అలా చాలా 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 నాటీ ఉండేవాడు, బట్ అట్ ద సేమ్ టైమ్ హీస్ వెరీ వెరీ గుడ్ అట్ హార్ట్.
ఎవరికైనా ఏదైనా చెయ్యాలంటే చేసేస్తాడు అంటే, డబ్బుల గురించి ఆర్ వాడి సెల్ఫ్ గురించి ఏం ఆలోచించకుండా డెఫినెట్లీ చేసేస్తాడు. సో ఒక్కసారి క్లోజ్ అయితే మాత్రం అంతే. ఇంకా చాలా మంది కూడా సాకేత్ ని ఇంకో వేరే సింగర్స్ కూడా చేసేటప్పుడు కూడా సాకేత్ అన్న మాకు సపోర్ట్ చేస్తాడు, సాకేత్ అన్న సపోర్ట్ బాగుంటుంది, వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడం ఎంత క్యూట్ అంటే, ఒక సాంగ్ పాడిన తర్వాత రాహుల్ అని వీళ్ళిద్దరు పాడారు, సాంగ్ పాడిన తర్వాత బయటకు వచ్చి నాకన్నా కూడా తనే బాగా పాడుతున్నాడు, సో నాకన్నా తను ఇంకా చాలా బెటర్ గా ఉంటాడు అని చెప్పేసి దీని నుంచి బయటకు వచ్చేసాడంట. ఎవరైనా అంత ఒక పెద్ద మూవీకి మళ్ళీ, సో మనం ఉండాలి అని డెఫినెట్ గా ఫస్ట్ మన సెల్ఫ్, తర్వాత పక్కన చూసుకుంటాము. తను అలా కాదు, ఫస్ట్ లేదు దానికి ఎవరు సూట్ అవుతారో చూద్దాము, నన్ను పిలిచారని కాదు అని చెప్పేసి. సో నేను ఒక 2-3 మెంబర్స్ సింగర్స్ చేసినప్పుడల్లా మీకు సపోర్ట్ ఏంటి అంటే, లేదు సాకేత్ అనే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. రీసెంట్ గా ఒకటి తమన్నా సాంగ్ లో సింగర్ నేమ్ మర్చిపోయాను, తను కూడా మేము ఒకటి ఇంటర్వ్యూ చేశాను, సింధు జానే. ఓకే ఓకే. తను కూడా అలానే మీకు ఇట్లా ఎవరు అంటే నాకు ఇట్లా సాకేత్ అన్న రిఫర్ చేశారు. ఓకే ఓకే ఓకే. సో ఇట్లాంటి శ్రీకృష్ణ అన్న ఇలాంటి వాటిల్లో ముందుంటారా? సో మీకు కూడా సపోర్ట్ చేస్తుంటారా? యా డెఫినెట్లీ. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎవరికి ఇప్పుడు ఒకవేళ నాకు ఏదైనా వచ్చింది అనుకోండి, నా చుట్టుపక్కల ఫస్ట్ చూస్తాను, దాని తర్వాత వేరే వాళ్ళు ఆర్ వాయిస్ కి తగినట్టుగా ఆర్ వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి. సో దాన్ని బట్టి ఇప్పుడు షోస్ వచ్చినా లేకపోతే రికార్డింగ్స్ వచ్చినా, మొన్న పొలిటికల్ సాంగ్స్ చేసినా కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి ఫస్ట్ నా సర్కిల్లో చూసి దాని తర్వాత ఆర్ వాళ్ళే వాళ్ళ రిక్వైర్మెంట్ అడుగుతాను ఫస్ట్. లేదు నా ఇష్టం అంటే దెన్ ఐ విల్ టేక్ అ కాల్. సో వాళ్ళ ఇష్టము అని అంటే వాళ్ళకి ఫస్ట్ అడుగుతాను మీ ప్రిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయి. సో ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ సాంగ్స్ కాబట్టి వాళ్ళని అడిగి దెన్ విల్ టేక్ అ కాల్ అనమాట. సో అలా ఎవరి చేతుల్లో ఉన్న ఆపర్చునిటీ, ఇప్పుడు శ్రీకృష్ణ అన్న, సాకేత్, ఇప్పుడు అనిరుద్ధి గారిది, తమన్ గారిది, తర్వాత ఇలాంటి అన్ని సాంగ్స్ అన్ని కూడా ఇక్కడే రికార్డ్ అవుతున్నాయి. గోపి సుందర్ గారివి, సో వీళ్ళందరివి కూడా ఇక్కడే రికార్డ్ అవుతున్నాయి కాబట్టి తెలుగు వర్షన్స్. సో వీళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు అరే ఈ సాంగ్ ఎలా సూట్ అవుతుంది, ఈ సాంగ్ ఎవరి వాయిస్ సూట్ అవుతుంది అని అందరి ఇది తీసుకొని వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని వాళ్ళకి వినిపించి వాళ్ళు ఓకే అన్న తర్వాత ఇట్ విల్ గో ఇన్ టు ది పబ్లిక్ అన్నమాట. ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ పాడారు అంటే ఎన్ని మూవీస్? ఇప్పటిదాకా ఒక 70-80 పాడాను. దాంట్లో మీకు బాగా నేమ్ వచ్చిన సాంగ్స్? నాకు తెలిసి పిల్లందం కేక కేక, దాని తర్వాత ఇది గరం గరం చిలక నువ్వు పెట్టినావు గనక నీ అబ్బా జన దెబ్బై పోయేమోతే మోగిందే, ఇది రభసాలు. సో ఎన్టీఆర్ గారి తెలీదు యా ఈ పాట. గరం గరం చిలక నువ్వు పెట్టినావు గనక నీ అబ్బా జన దెబ్బై పోయేమోతే మోగిందే, ఈ పాట రభసాలు అది. సో ఇది కూడా తమన్ గారిదే, తమన్ గారి పాడం. సో దీనికి మంచి పేరు వచ్చింది. సో ఇప్పుడు యాంకర్ అయిపోయారు పెప్ టాక్ విత్ పరణిక. జీ టీవీలో ఫస్ట్ స్టార్ట్ చేశాను నా యాంకరింగ్ అనేది, ఎచ్టి నుండి వీచను అని అప్పుడు పాతకాల పాటలు అన్ని వచ్చేవి. సో హీరోయిన్ గెటప్స్ వేయించి మరీ నన్ను హోస్ట్ చేయించేవాళ్ళు అప్పుడు, స్క్రిప్టెడ్ షో. సో అవన్నీ గుర్తుంచుకొని చేసేదాన్ని. దాని తర్వాత స్వరణి రాజనం తమ్మారెడ్డి భరద్వాజ్ గారిది ఆన్లైన్ షో అది. సో జీ సరిగమప సింగర్స్ అందరూ పాడుతూ ఉంటారు అనమాట. ఇట్ ఈస్ నాట్ ఎ కాంపిటీషన్ బట్ ఒక్కొక్క సీజన్ లాగా, లిరిక్ రైటర్ సీజన్ అని, ఇట్లా సింగర్ సీజన్ అని, మ్యూజిక్ డైరెక్టర్ అలా అలా నేను ఒక సీజన్ చేశాను. దాని తర్వాత SVBC లో గీతాంజలి అనే ప్రోగ్రామ్ చేశాను. అండ్ దాని తర్వాత భక్తి టీవీలో చాలా డివోషనల్ షోస్ చేశాను. కాకపోతే మధ్యలో ఏమైపోయిందంటే నా స్ట్రీమ్ సింగింగ్ కదా, యాంకరింగ్ కి ఎక్కువ పేరు వచ్చేస్తుంది, ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చేస్తున్నాయని కొంచెం పాజ్ చేశాను. సో పాజ్ చేయడం చేయడం సింగింగ్ లో మళ్ళీ బిజీ అయిపోవడం, షోస్, స్టేజ్ షోస్, అవుట్ ఆఫ్ కంట్రీ అండ్ దీంట్లో కూడా రికార్డింగ్స్, హార్మనీస్ పాడడం, ఇవన్నీ బిజీ అయిపోవడం వల్ల యాంకరింగ్ అనేది కొంచెం పక్కన పడేసాను. అంటే పక్కకి వెళ్ళింది. సో ఐ హ్యావ్ దట్ ఇన్ మీ అని అని చెప్పి ఇంకా ఐ స్టార్టెడ్ ఆఫ్ అండ్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అంటే రొటీన్ ఇంటర్వ్యూ ఆర్ రొటీన్ టెంప్లేట్ కాకుండా డిఫరెంట్ గా ఓన్లీ ఫన్ క్రియేట్ చేద్దాము అన్నది. చాలా చూసి మేము కూడా దానిలో కొన్ని క్వశ్చన్స్ ఫిట్ చేసుకుంటున్నాం సీరియస్లీ. నా ఇంటర్వ్యూస్ లో నా క్వశ్చన్స్ దానిలో కొన్ని క్వశ్చన్స్ మేము ఫిట్ చేసుకుంటూ ఉన్నాము. సో అసలు సూపర్ మీరు అడిగే స్టైల్ కూడా ఈ ప్లేస్ ఒకసారి ఎప్పుడు ఎల్ల కూడా
ఉండకూడదు అనుకునే ప్లేస్. అంటే వాళ్ళందరూ నాకు చాలా క్లోజ్ కదా, సో ఐ కుడ్ అందుకనే నేను సింగర్స్ తో స్టార్ట్ చేశాను. సో దట్ ఐ విల్ హావ్ దట్ రాపోర్ట్. రీచ్ కూడా సూపర్ రీచ్. బాగా ఐ మీన్ ఏది చూసినా కూడా పాపన్స్ అవుతా వస్తుంది. చూస్తే రీల్స్ లో గానీ షార్ట్స్ లో కూడా చాలా బాగుంది. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా నేను మా హస్బెండ్ కూర్చొని రాత్రి ఓవర్ టైమ్ వర్క్ చేసి క్వశ్చన్స్ ఒక్కొక్కరికి కస్టమైజ్ చేసి విఆర్ ప్రిపేరింగ్ అన్నమాట. సూపర్. మీ హస్బెండ్ టాపిక్ వచ్చింది కాబట్టి తను కూడా తెలుసు, బట్ వెరీ తను చాలా వస్తారు ప్రతి టైం కి. ఆ టైమ్ లో కూడా నైట్ టైం కూడా రికార్డింగ్స్ లేట్ అయినప్పుడు కూడా వచ్చి పిక్ చేసుకోవడం కానీ అట్లా. సూపర్. కానీ తన జాబ్ మీరు చేంజ్ చేసేసారు యాక్చువల్ గా అని చెప్పేసి విన్నారు. నేను చేంజ్ చేయలేదు, ఆయనే చేంజ్ చేసుకున్నారు. చేంజ్ చేసుకునేలాగా మీరు చేసారా అనొచ్చు? లేదు లేదు, అంటే పెళ్లికి ముందు అమ్మ నాన్న అన్న మా అమ్మమ్మ వీళ్ళందరు తిరిగేవాళ్ళు నాతో రికార్డింగ్స్ కి. అంటే ఎంత లేట్ అయినా కార్లో అలా నా కోసం అని కార్ కొన్నారు మా ఇంట్లో, లేకపోతే ఆటోల్లోనూ అలా తిరిగేవాళ్ళం. సో నా కోసమని కార్ కొని దాంట్లోనే తిప్పేవాళ్ళు అనమాట రికార్డింగ్స్. ఎక్కడ ఉన్నా కూడా, ఎక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ షోస్ ఉన్నా కూడా మా అమ్మ వచ్చేది, మళ్ళీ వెంటనే మార్నింగ్ వచ్చి స్కూల్ కి వెళ్ళిపోయేది, టీచర్ గా చేసేది అనమాట. సో ఇప్పుడు ఇంకా నేను బిజీ అవ్వడంతో అమ్మని మాన్పించేసి బిజినెస్ స్టార్ట్ చేసింది శుభమస్తు అని. సో ఇంకా ఆ పెళ్ళి అయ్యే టైంలో అంటే మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఇలా ఆడ్ టైమింగ్స్ ఉంటాయని తెలియకపోవచ్చు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళకి. ఇండస్ట్రీలో వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇప్పుడంటే కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోయింది, బట్ కొన్ని రోజులు బ్యాక్ ఇంత ఎక్స్పోజర్ లేదు. అంటే ఈ ఫీల్డ్ లో ఇంత ఉంది, అంటే మన ఇండస్ట్రీలో అసలు ఇది ఒక ప్రొఫెషన్ లాగా ఉంటుంది అన్నది చాలా మందికి తెలియదు కదా. సో అలాంటప్పుడు అనుకునేదాన్ని, అరే నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు రావాలి కదా, స్నప్ చేయకూడదు నా టాలెంట్ ని. ఎవరికన్నా ఉంటుంది, ఏ ఆర్టిస్ట్ కన్నా కూడా, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అసలు ఇంపాసిబుల్. సో అలాంటిది తను నాకు ఫస్ట్ టైం పెళ్లి చూపులప్పుడే చెప్పారు. మేము కాఫీ డేలో కలిసాము. సో అప్పుడే చెప్పారు, నాది మెరీన్ ఇంజనీర్, నేను 3 మంత్స్ ఆన్ ఉంటాను షిప్ లో, ఇఫ్ యు ఆర్ ఓకే లెట్ మీ నో అన్నట్టుగా చెప్పారు. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే. బట్ దెన్ అప్పుడే చెప్పారు, నేను ఎంబీఏ చేసి నా కెరియర్ షిఫ్ట్ చేసుకుంటాను, ఇది లైఫ్ లాంగ్ నేను ఇది చెయ్యను అని. సో అది మెల్లమెల్లగా కొంచెం ఇంకా పిల్లలు పుట్టేసరికి ఇంకా అది స్ట్రాంగ్ అయిపోయింది అనమాట. లేదు అది షిఫ్ట్ చేసుకోవాలి, పిల్లలతో అటాచ్మెంట్ అలాంటిది కదా. సో నానంటే ఏదో నా పాటికి నేను షోస్ లో తిరగడము, బిజీగా తన పాటికి తను తిరగడం అయిపోయింది. బట్ దెన్ ఇప్పుడు ఇంకా పిల్లలు వచ్చాక లేదు లేదు కంపల్సరీగా ఇంకా షిఫ్ట్ అయిపోవాలి అన్నది అయిందనమాట. ఇంకా అలా కుదిరింది. ఇద్దరు మేనేజ్ చేయడానికి ఇప్పుడు బాగున్నట్టుంది. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నేను వచ్చానా హీల్ టేక్ కేర్ అనమాట. సో నేను చూసాను ఆఫ్ స్క్రీన్ కూడా, నేను చూసాను ఆ టైంలో కూడా పిక్ చేసుకోవడం గానీ, వాళ్ళకి కేర్ చేయడం గానీ, వాళ్ళకి ఫుడ్ టైం కి ఏ ఫుడ్ తినాలి. సో స్వీట్. అంటే నేను విన్నాను మీకు ప్రపోజల్స్ చాలా గీతా మోదీ గారి దగ్గరకు వచ్చినాయి అంట కదా. అంటే నేను కొంచెం రిఫైన్ చేస్తారా, కొంచెం రీసెర్చ్ చేసి వచ్చారా దగ్గరికి? అంటే పర్ణికా గారు మీ ఫ్రెండ్ కదా, సో కొంచెం ఏమైనా రికమెండ్ చేస్తారా అని చెప్పేసి చాలా ప్రపోజల్స్ వచ్చినాయి అంట కదా. అవునవును. అంటే అప్పట్లో ఏంటే నిన్ను డైరెక్ట్ గా అడగకుండా నన్ను అడుగుతారు ఏంటి రికమెండేషన్స్ లాగా అని అడిగేది. బట్ దెన్ వి ఎంజాయ్డ్ దట్ ఫేజ్. అంటే చాలా దాని హైట్ కో ఏంటో ఎక్కువ దాన్ని అడిగేవాళ్ళు కాదు, దాని హైట్ కి ఇంకా హైట్ ఉండాలి కదా. సో నా హైట్ కి ఈజీగా అందరికి మ్యాచ్ అయిపోయే హైట్. సూపర్. గీతమ్మ దగ్గర కెసిన బాగా ఆడతారంట చాలా ఇంటర్వ్యూస్ లో. మీరు కూడా వెళ్ళారు? గోవా ఇద్దరు కలిసి ఆడారు? గోవా వెళ్ళాను, గోవాలో క్యాసినో ఆడాను. ఇద్దరం కలిసి క్యాసినోస్ ఆడలేదు. అవుట్ ఆఫ్ కంట్రీ షోస్ చేసాం కానీ క్యాసినోస్ ఆడేంత వెళ్ళలేదు, అంత టైం లేకుండే. మేము వెళ్ళిన 2-3 అవుట్ ఆఫ్ కంట్రీ షోస్ కూడా. బట్ దెన్ నేను మా హస్బెండ్ లండన్కి వెళ్ళినప్పుడు ఆడాం. ఎలా అంటే దాని గురించి గొడవలు, రోడ్ మీద నుంచి నడుచుకుంటున్నాము అంటే వెళ్ళి $100 తీస్తాడు, వెళ్ళి $500 తీస్తాడు, వెళ్ళి ఇంకొక $500, ఇలా ఎన్నని ఖర్చు పెడతావు ఆపు ఆపు అని నేను. ఏ లేదు లేదు, ఇదిగో నెక్స్ట్ టైం డెఫినెట్లీ వచ్చేస్తుంది అని ఇంకా క్యాజినోలు తెలిసిందే కదా. సో అలాంటి ఎక్స్పీరియన్స్ మాకు లండన్ లో. మొత్తానికి వచ్చినాయా ఖర్చు పెట్టాడు? వచ్చినాయి కొంచెం, పర్వాలేదు పర్వాలేదు, మ్యారేజ్ చేసుకుంటూ వచ్చాను. ఖర్చు పెట్టిన డబ్బులు వచ్చినాయి? వచ్చింది 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 అమ్మ, లేకపోతే
నేను అక్కడే కూర్చునే వాళ్ళం అర్ధరాత్రి అంతా కూడా. మీరు అక్కడే కూర్చోబెట్టి ఎట్లా ఉన్నారు? మీ నందు కూడా చెప్తూ ఉంటాడు అంతా అయిపోయిన తర్వాత, అరే అయిపోయినాయి అయిపోయినాయి, ఎడిక్షన్ అయిపోయిందంట కదా. అడిక్షన్ అది అసలు అమ్మో క్యాసినో అనేది చాలా పెద్ద అడిక్షన్. ఇంకా వెళ్ళకూడదు అని చెప్పి ఏదో ప్రామిస్ కూడా పెట్టుకున్నాను. మీరు చెప్పాలి అసలు $2,000-$3,000 అలా వెళ్ళిపోతుంటే ఎలా అసలు. ఎప్పుడైనా కాల్ చేసి మీకు చెప్తే ఇట్లా అయిపోయింది ఇట్లా అయింది అని చెప్పి, పోయింది పోయింది అంతా అయిపోయింది మొత్తం మళ్ళించుకుని వచ్చాను అని చెప్పి 2-3 సార్లు చెప్పింది. ఇంకా దాని తర్వాత అమ్మో ఎక్కువ చేయకూడదు అని అంటుంది. దాని తర్వాత వెళ్ళే టైం కూడా దానికి లేకుండే. సో రీసెంట్ గా నందు గారు వచ్చారు మా ఛానల్ కి మాట్లాడుతున్నప్పుడు ఇదే, కానీ వాళ్ళ దాని మీద చాలా రూమర్స్, ఐ మీన్ గీతా గారు అండ్ ఇద్దరు డైవర్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసి చాలా రూమర్స్ గురించి. నేను ఏదైనా మాట్లాడాను అనుకోండి, ఇప్పుడు దీని గురించి కూడా ఇంకేదో పదే అనుకుంటారు. అంటే అది పర్సనల్ లైఫ్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ షీఈస్ ప్రెగ్నెంట్ అండ్ ఇవ అంటే ఇవి ఎన్ని విషయాల్లో ప్రూవ్ చేసుకుంటారు, వీఆర్ ఓకే వీఆర్ ఓకే వీఆర్ ఓకే వీఆర్ ఫైన్ వీఆర్ హ్యాపీ వీఆర్ టుగెదర్. అంటే గీత ఇస్ అ వెరీ సోషల్ పర్సన్ అన్నమాట, అందరితో చాలా బాగా మాట్లాడుతుంది. ఎప్పుడు మ్యాక్స్ ఫొటోస్ పిక్స్ అన్ని దాన్ని ఐ మీన్ ఇన్స్టాలో ఇట్లా అలా పెడుతూ ఉంటుంది కదా, మేము చూస్తూ ఉంటాం. నాకు బాగా నచ్చిన పిక్ తన ఒళ్ళో పాప ఉంది, సో ఇట్లా భుజం మీద నందు పడుకొని ఉన్నారు. సో రియల్లీ వెరీ క్యూట్ ఫోటో అది, మొన్ననే అనుకున్నాం ఆ ఫోటో గురించి కూడా. సూపర్ సూపర్. ఇంకా కెరియర్ సైడ్, ఇంకా మీరు ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నారు, ఎట్లా రీచ్ అవ్వాలనుకుంటున్నారు? నాది ఫస్ట్ నుంచి ఫ్లో లో వెళ్ళింది, ఎందుకంటే అసలు నేను ఇండస్ట్రీకి వస్తాను అసలు పాటలు పాడతాను ఇవేమి నాకు, అంటే ఐ వాజ్ నాట్ ఎయిమింగ్ ఫర్ ఇట్. దేవుడు నాకు అలా దారి చూపించాడు, ఈ దారిలోకి వచ్చాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏ దారి చూపించినా ఆ దారిలోకి నాకు అనుగుణంగా నాకు హ్యాపీగా ఉంటే అదే దారిలోకి. అవునండి అవును అవును, మందికి తెలుసు. యా మా ఫాదర్ ఆర్టిస్ట్, చాలా సినిమాల్లో చేశారు. పుష్ప 1 లో ఉన్నారు, దాని తర్వాత చాలా సినిమాల్లో ఉన్నారు. నారప్పలో ఉన్నారు, నారప్పలో వెంకటేష్ గారితో ఆయన అందరికి కాళ్ళకి దండం పెట్టడానికి అందరి ఇళ్ళకి తీసుకుని వెళ్తుంటారు. ఒక అబ్బాయి చిన్న అబ్బాయిని పంపిస్తే ఏంటయ్యా ఏ చూసుకున్న సరి లేదా వయసు చూసుకోకుండా పిల్లల్ని పంపిస్తారేంటి అంటారు, అది మా నాన్న మా నాన్న అనమాట. సో అలా చాలా సినిమాల్లో ఇప్పుడు చేస్తున్నారు. రీసెంట్ గా సలార్ లో కూడా చేశారు అండ్ సలార్2 లో కూడా ఉంటున్నారు. సో ఇలా మీరు ఎందుకు యాక్టింగ్ సైడ్ వెళ్ళకుండా సింగింగ్ సైడ్ వచ్చారు? నేను చిన్నప్పటి నుంచి నేర్చుకునేది మ్యూజిక్. సో అలా ఎల్ఎంఏలో జాయిన్ అవ్వడం, దాని తర్వాత ఇండస్ట్రీకి రావడం, సరిగమపలో పాడడం, దాని తర్వాత ఇండస్ట్రీకి రావడం, ఇలాంటివి ఫ్లోలో అయ్యాయి. నన్ను అడిగారు మధ్యలో సీరియల్స్ లో విపరీతంగా అడిగారు, సినిమాల్లో కూడా అడిగారు, కానీ అది సర్లే తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అని. అండ్ నాకు ఐఎమ్ నాట్ ఓపెన్ ఫర్ ఆల్ ది క్యారెక్టర్స్. నాకు కొన్ని లిమిటెడ్ క్యారెక్టర్స్, నాకంటూ ఒక ఇది ఉండాలి, ఆర్ అంటే అన్ని క్యారెక్టర్స్ నేను చేయలేను కూడా. నేను ఆ క్యారెక్టర్ కి ఆ రోల్ కి నేను న్యాయం కూడా చేయలేను. సో అలాంటప్పుడు అది తీసుకొని ఒక రాంగ్ స్టెప్ చేస్తానా ఇప్పుడు, నన్ను తీసుకొని ఇప్పుడు అనవసరంగా అన్న ఒక థాట్ ఉంటుంది అంతే తప్ప. అంటే ఇప్పుడు మంచి హోమ్లీ సిస్టర్ గా వచ్చింది అనుకోండి ఒక క్యారెక్టర్, ఏమో చెప్పలేము. అంటే మూవీని బట్టి ఆర్ దేన్ని బట్టి చూడాలి, అంటే వి నెవర్ నో ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం హౌ వి టేక్ దాట్ డెసిషన్ అన్నది ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకున్న మైండ్ సెట్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయడం ఆర్ దాని గురించి ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకోవడం, దాని తర్వాత మనం డెసిషన్ తీసుకోవడం ఉంటుంది కదా. సో దాన్ని బట్టి చెప్పలేను, అంటే నేను నో అని అందుకనే చెప్పట్లేదు, బట్ వి నెవర్ నో. అదే చెప్పాను కదా ఆపర్చునిటీ అది మీకు బెటర్ అనిపిస్తే ఓకే ఇది బాగా అనిపిస్తే యా బట్ యా సీరియల్స్ లో చాలా అడిగారు కానీ ఐ వాస్ నాట్ ఫర్ మీ అసలు టైం కుదరలేదు, టైం కూడా కాదు, దట్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అన్న ఫీలింగ్. ఓకే అంటే నేను దానికి సెట్ అవ్వను అని. ఓకే సూపర్. నెక్స్ట్ బాలు గారు. సో అందరికి మీకు నాకు తెలిసినంత వరకు ఆయన ఆఫ్ ది స్క్రీన్ కూడా మీ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బాగుంటారు, అందరు చాలా అంటే చాలా మిస్ అయ్యారు. సో మీకు బాలు గారితో ఉన్న మెమరీ సార్? బాలు గారితో యాక్చువల్లీ నేను జీ సరిగమప పాడుతున్నప్పుడు ఫస్ట్ ఆన్లైన్ షో అది, టీవీ షో అది, అంతకు ముందు వన్స్ మోర్ ప్లీజ్ లో పాడాను. దాని తర్వాత జీ సరిగమపలో పాడుతున్నప్పుడు టాప్ 11 లో ఉన్నాను, ఫైనల్ 11 లో. అప్పుడు నాకు పాడాలని ఉందిలో కూడా సెలెక్ట్ అయ్యాను అనమాట. అయితే నేను
జీ సరిగంప దీనిది ఒకటి దగ్గర రిహార్సల్స్ అవుతున్నాయి, షూట్ ఇది అండ్ రిహార్సల్స్ అది. నేను రిహార్సల్స్ కి కూడా వెళ్ళిపోయాను, ఆల్ వెల్ అనుకున్నాను, కానీ జీ సరిగంప వాళ్ళు పిలిచి రెండు ఛానల్స్ లో పాడకూడదు, నువ్వు ఆల్రెడీ టాప్ 11 లో ఉన్నావు కదా, వీఆర్ డూయింగ్ సో మచ్ పబ్లిసిటీ ఫర్ యూ, సో అలాంటప్పుడు ఎలా ఇంకొక ఛానల్లో వెళ్ళి పాడతావు అని అన్నారు. సో అప్పుడు పాడాలని ఉంది దగ్గర నుంచి కూడా నేను తిట్లు తిన్నాను, అంటే అలా ఎలా ఇక్కడ వరకు వచ్చి నేను నో అంటే ఎలా, సెలెక్ట్ చేశారు కదా, సెలెక్ట్ అయ్యావు కదా, అలా ఎలా లాస్ట్ లో రిహార్సల్స్ కి వచ్చి రానని ఎలా చెప్తావు అని. బట్ దెన్ అలా మిస్ అయిపోయింది, అంటే పాడాలని ఉంది పాడతా తీయగాల్లో పాడడం అలా మిస్ అయిపోయింది. దాని తర్వాత కొత్త ఫేసెస్ కావాలి, ఆల్రెడీ పాడిన ఫేసెస్ ని తీసుకోవట్లేదు అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. దానివల్ల నేను బాలు గారు కండక్ట్ చేసే కాంపిటీషన్స్ లో పాడలేకపోయాను. బట్ దెన్ ఎల్ఎంఏ తరఫున, వేరే షోస్ తరఫున, స్టేజ్ షోస్ లో అలా పాడడం, స్టేజ్ షేర్ చేసుకోవడం అవన్నీ జరిగాయి. కానీ ఆయన ముందు పాడుంటే కాంపిటీషన్ లో ఇంకా బాగుండేది అని ఒక ఫీలింగ్ ఉంది. సో నిజంగా చాలా అంటే అందం, అందరూ చెప్తూ ఉంటారు బాలు గారు చాలా అంటే చిన్నపిల్లవాళ్ళలాగా ఉంటారు. అంటే ఆయనకి అందని ఎత్తు లేదు, ఆయన అన్ని చూసేసారు లైఫ్ లో, అంటే చాలా చూసారు ఆయన, అంటే ఆయన కారణ జన్ములు అంటారు కదా అంతే. సో బాలు గారు ఆయన ఒక వచ్చారు, ఆయన చేసుకోవాల్సిన పని అంతా చేశారు, మాకంతా ఒక లైబ్రరీ, ఒక ఒక పెద్ద ఎన్సైక్లోపీడియాని ఇచ్చేసి వెళ్ళిపోయారు. బట్ వీ డెఫినెట్లీ మిస్ హిమ్, అంటే చాలా ఆయన వాయిస్ రీప్లేస్ చేయడం అనేది లేదు, అంటే ఆయనకి దగ్గరలో ఉన్న ఇది కూడా వాయిసెస్ ఏం లేవు. సో ఆయన అంతే, ఆయన కొంతమంది అంతే కదా, సో వాళ్ళకి రీప్లేస్మెంట్స్ ఉండవు అంతే. ఎస్, ఇప్పుడు చరణ్ గారు లెగసీని మెయింటైన్ చేస్తున్నారు, డెఫినెట్లీ చాలా ఎలిగెంట్ గా, చాలా నీట్ గా క్యారీ చేస్తున్నారు ఆయన, చాలా చాలా. అండ్ అఫ్ కోర్స్ చరణ్ గారి స్టైల్ వేరు, చరణ్ గారి పాటలు అసలు అత్యద్భుతంగా ఉంటాయి, చాలా మధురంగా ఉంటాయి. సో ఆయన స్టైల్ వేరు, ఆయన లెగసీని క్యారీ చేస్తూ ఆయన ఆయన చేసిన షోస్ చేయడం అండ్ ఆయనకు వచ్చిన ఆపర్చునిటీస్, ఆయన పాడడము, ఆయన పాటలు మనకి ఎన్నెన్ని నచ్చుతాయి. సో అలా ఆయన లెగసీని చాలా గ్రేస్ఫుల్ గా క్యారీ చేస్తున్నారు ఆయన. సూపర్. అసలు నాకు చరణ్ గారు పాడిన పాటలో నా చిట్టి ప్రేమ అనే ఒక సాంగ్ అసలుకి సూపర్, అది ఎవర్గ్రీన్ అనమాట, ఇప్పుడు కూడా అందరి బాక్స్ లో అది చాలా ఉంటుంది. చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు, I love chedu gudu gudu kanne udukudu alale chittalale itu vachi vachi poi alale nanu tadutu nedutu padutu edute nuragai karige alale tolika paade నా పల్లవి అవునులే, దరికి వస్తే లేదంటావే, నగిల 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 దిగువు చాల నగిల. చాలా అసలు ఈ పాట ఇప్పటికీ ఎంత మంది ఫేవరెట్ అంటే మామూలు ఫేవరెట్ గా సాంగ్, సూపర్ సూపర్ సాంగ్. ఇలాంటి అన్ని మ్యాక్స్ ఆఫ్ చరణ్ గారి అకౌంట్ లోనే ఉంటాయి. అవునవునవును, ఎగ్జాక్ట్లీ. రెహమాన్ గారు చరణ్ గారు కాంబినేషన్ లో అసలు ఒక రేంజ్ అది ఏ సాంగ్ అయినా అంటే, ఎస్పెషల్లీ ఇలాంటి సాంగ్స్ అయితే చరణ్ గారు అసలు రొమాంటిక్ సాంగ్స్ చాలా బాగుంటాయి ఆయన వాయిస్. సో మీరు ఇండస్ట్రీకి అంటే ఎవరైనా, ఇండస్ట్రీ అని కాదు, సింగింగ్ అని కాదు, యాక్టింగ్ అని కాదు, ఏ ఫీల్డ్ అయినా సరే మనం వచ్చిన తర్వాత కొన్ని టైమ్స్ లో లో టైమ్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా అరే ఎందుకు వచ్చా నేను అంటే ఇంకా వేరే ఐ మీన్ స్టడీస్ సైడ్ వెళ్తే బాగుండేదేమో ఇలా ఫీలింగ్ సిచ్యువేషన్స్, లో సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు వచ్చాను నేను అనిపించిన సిచ్యువేషన్స్ రాలేదు, బట్ లో అయిన సిచ్యువేషన్స్ చాలా వచ్చాయి. ఎందుకంటే నా వాయిస్ యాక్చువల్లీ చాలా ఫ్లక్చుయేటింగ్ ఉండింది నా ప్రెగ్నెన్సీస్కి ముందు, తర్వాత రాంగ్ ప్రాక్టీస్ వల్ల, ప్రెగ్నెన్సీస్ వల్ల వాయిస్ పోవడము, దీనివల్ల చాలా చాలా పోయింది నా వాయిస్. సో అది ఇంకా ఇప్పుడు తెచ్చుకునే ఒక దీంట్లో ఉన్నాను, ప్రాసెస్ లో ఉన్నాను. హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా అయ్యాయి, దానివల్ల ఏమైపోయిందంటే వాయిస్ మాట్లాడడానికి కూడా వచ్చేది కాదు. సో గాలి వచ్చేది అనమాట లిటరల్లీ, అంటే అది చెప్తే తెలీదు బట్ నా వాయిస్ వినేవాళ్ళు ఏంటది మొగాడు గొంతులాగా అని చాలా మంది అన్నారు, అండ్ ఏంటది వాయిస్ మాట్లాడడానికి రావట్లేదు అని. సో ఇలా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను నేను, అంటే డిప్రెషన్ లోకి ఇన్ ద సెన్స్ వాయిస్ రాకపోతే ఎలా, అసలే
మెయిన్. సో చాలా చాలా దాని గురించి అని చాలా ఈఎన్టి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను, చాలా ట్రీట్మెంట్స్ అయ్యాయి. దాని తర్వాత మెల్లమెల్లగా అది కొంచెం సెట్ అవుతూ ఉన్న ప్రాసెస్ లో ఉన్నాను ప్రస్తుతం. సో అలాంటప్పుడు చాలా ఆపర్చునిటీస్, నేను చాలా షోస్ వదిలేసుకున్నాను, ఒప్పుకున్న షోస్ వెళ్ళి పాడలేకపోయేదాన్ని. మనో గారి పక్కన ఒకరోజు అలీ గారి షో ఏదో పాడుతున్నప్పుడు అసలు గొంతు రావట్లేదు, అది చెప్తే నాకేం నొప్పి అది ఉండేది కాదు, ఇట్ ఇస్ జస్ట్ ది హార్మోనల్ చేంజెస్ వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల గొంతు పోయింది. సో అది అది చెప్పినా ఎవరికి అర్థం కాదనమాట, అది ప్రాక్టీస్ లేక అయిపోయిందేమో అలా అలా అనుకుంటారు, అరే ఫామ్ లో లేరేమో అని అనేసుకుంటారు టక్కున. సో ఇలాంటివి చాలా అయ్యాయి నాకు, రాంగ్ ప్రాక్టీసెస్, దానివల్ల కాన్ఫిడెన్స్ పోవడం, అప్పుడు చాలా 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 లో ఫీల్ అయ్యాను. ఇప్పటికీ ఒక్కొక్కసారి చాలా లో ఫీల్ అవుతుంటాను, అరే నా వాయిస్ ఇది కాదే, అప్పట్లో ఉండే వాయిస్ ఉంటే బాగుండేదే, నా చిన్నప్పుడు ఉండే వాయిస్ అని. బట్ దెన్ ఇంకా దాన్ని బట్టి నడుస్తున్నాను అంతే. సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ సో మీకు తెలుగు విషయం నేను ఒకటి చెప్పరా, మీరు నారిబేరి అని ఈటీవీ టూ లో ఒక షో చేశారు, అప్పుడు మీతో పాటు నేను కూడా ఉన్నాను, కలిసి ఒకే కార్ లో కూడా వెళ్ళాము. నాకు మెమరీ చాలా వీక్, పువర్ పువర్ ఇప్పుడు అసలు మీకు గుర్తుంది అది ఎన్ని ఇయర్స్ అయిందో, అది నా కాలేజ్ టైమ్ లో. అలాంటివి చాలా షోస్ చేశాను నేను టీవీలో, ఈటీవీ టూ లో చేశాను ఈ షో. అప్పుడు ఎట్లా అంటే పికప్ పిలిచారు అంటే ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కళ్ళని పిలిచేవాళ్ళు, అప్పుడు సింగర్ గా మీరు వచ్చారు, నేను స్టూడెంట్ గా వచ్చాను. ఫస్ట్ ఇయర్ లో గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ లో. సో మీరు మీది వచ్చేసి, ఇంకా నాది వచ్చేసి కుక్కట్పల్లి వివేకానంద కాలనీ, ఆ తర్వాత భాగ్యనగర్ కాలనీ. సో ఫస్ట్ నేను పిక్ చేసుకున్న తర్వాత నన్ను పిక్ చేసుకున్నారు, రిటర్న్ లో కూడా నన్ను డ్రాప్ చేశాక మిమ్మల్ని డ్రాప్ చేశారు. ఆ రోజు నేను చాలా మాట్లాడుతూ ఉన్నా ట్రావెలింగ్, సారీ నాది చాలా అసలు మామూలుగానే మెమరీ వీక్, ప్రెగ్నెన్సీస్ డెలివరీస్ తర్వాత మొత్తానికి పోయింది. లేదు లేదు ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి. సో కాకపోతే నేను చెప్తున్నా ఆ షో వెరీ నైస్, అంటే చాలా నాస్టాల్జిక్ గా ఉంది చెప్తుంటే, నారే బేరి అనగానే అరే వా అనిపించింది. సో ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ జర్నీ ఇప్పుడు ఇలా కలిసాం, సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో యాక్టింగ్ లో అసలు సూపర్ ఉన్నారు మీరు, నెక్స్ట్ యాక్టింగ్ లో కూడా మంచి దీని నుంచి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేనైతే. నాకు ఉన్నదే సరిపోవట్లేదు సరిగ్గా మేనేజ్ చేసుకోవడానికి. ఇంకా మళ్ళీ వాళ్ళు కూడా అంటున్నా అదే. సో మరి అయితే మీరు స్టూడియో ఎప్పుడు పెడతారు? స్టూడియోనా? ఏం స్టూడియో? రికార్డింగ్ స్టూడియోనా? యాక్చువల్లీ మా అన్నయ్యకి ఉంది ఆ ప్లాన్, అంటే ఆ థాట్, ఆ విష్ ఉంది మా అన్నయ్యకి. సో మా అన్నయ్య పెడతాడేమో చూడాలి. సో అంటే ఆల్రెడీ మీరు ఎట్లన్నా సింగింగ్ లో ఉన్నారు, సో అందరు మీ ఫ్రెండ్సే, సో వచ్చేవాళ్ళు మ్యాక్స్ ఆఫ్ మీ ఫ్రెండ్సే ఉంటారు పాడే వాళ్ళు కూడా. సో ఎట్లనో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది కదా. ఎక్కువ ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం, మన సాకేత్ కూడా ఒక స్టూడియో పెట్టాడు, నేను అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశాను. నైస్ నైస్. సో చూద్దాం అంటే హౌ ఇట్ గోస్ అనేది తెలియదు కదా. మా అన్నయ్యకి అయితే చాలా ఉంది, నా సెటప్ అయితే మామూలుగా ల్యాప్టాప్, తర్వాత మైక్, ఇవన్నీ దానికి కావాల్సిన టెక్నికల్ ఇవన్నీ కొన్ని ఉంచాను. బట్ స్టూడియో స్టార్ట్ చేస్తానా ప్రాపర్ ప్రొఫెషనల్ స్టూడియో అనేది ఇంకా తెలియదు. ఓకే సూపర్, అది కూడా స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మీకు కూడా, అండ్ సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం సుమన్ టీవీ చూసి రండి. నేను మీ ఉమా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.